హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్లో జేఎన్ టూకే R20 M2 సబ్జెక్ట్ని ఎలా ఈజీగా క్లియర్ చేయాలి, స్కోర్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఈజీ అయ్యే సబ్జెక్ట్ ఇది. సో ఇది వచ్చి M2 Mathematics 2, లీనియర్ ఆల్జీబ్రా అండ్ న్యూమరికల్ మెథడ్స్. దీంట్లో మనకు ఫస్ట్ యూనిట్ అంటే ఫస్ట్ 2 యూనిట్స్ మ్యాట్రిసెస్, కాబట్టి ఈజీగా మనం క్లియర్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు వీటిల్లో. ఫస్ట్ యూనిట్ 1లో ఏం చేస్తారంటే ర్యాంక్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ర్యాంక్ ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్ మనం క్లియర్గా ఛానల్లో చెప్పున్నాం. ర్యాంక్ పైన, ఆ ర్యాంక్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఈ రెండు చూసుకుంటే చాలు. ఇంకా ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్, ఇది నేర్చుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ యూనిట్ కవర్ అయిపోతుంది. ఒక్క ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్ ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటే సెకండ్ యూనిట్లో క్వాడ్రాటిక్ ఫామ్స్ కవర్ అవుతుంది, డయాగ్నలైజేషన్ కవర్ అవుతుంది. సో ఫస్ట్ యూనిట్ మీరు ఏం చేస్తారంటే ర్యాంక్ ఒకటి, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్, ర్యాంకు, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్ చూడండి, సపోర్టింగ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ పెట్టుకోండి. యూనిట్ 2 కేలే హామిల్టన్ థియరం ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరికీ డయాగ్నలైజేషన్ ఈజీగా వస్తుంది, డయాగ్నల్ ఫామ్ అనేది. ఇక జస్ట్ క్వాడ్రాటిక్ ఫామ్ అంటే ఏం లేదు నాయన. క్వాడ్రాటిక్ ఫామ్ అంటే ఒక ఈక్వేషన్ని మ్యాట్రిక్స్గా రాసుకుంటే దాని నుంచి మళ్ళీ రిపీట్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్సే. ఇవన్నీ ఈ ఫస్ట్ 2 యూనిట్స్ చాలా క్లియర్గా మన ఛానల్లో ఉన్నాయి. ఇవి ప్రిపేర్ అవ్వండి చాలు, ఫస్ట్ 2 యూనిట్స్లో ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు ఫస్ట్ 2 యూనిట్స్ వరకు. కమింగ్ టు 3rd, 4th, 5th చాలా ఈజీ, మీకు కొంచెం క్యాలిక్యులేటర్ టచ్ ఉంటే చాలు. యూనిట్ 3లో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే బైసెక్షన్ మెథడ్, నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషను, ఇటరేషను, న్యూటన్ రాప్షన్, ఈ 4 మెథడ్లు చూసుకుంటే మోర్ దాన్ ఎనఫ్. సపోర్టింగ్ జాకోబీ గాస్ సైడ్లు అంటాం కానీ 4 మెథడ్స్, బైసెక్షన్, ఫాల్స్ పొజిషన్, ఇటరేషన్, న్యూటన్ రాప్షన్, ఈ 4 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ బైసెక్షన్, న్యూటన్ రాప్షన్, ఓకేనా? యూనిట్ 3 మెథడ్స్. యూనిట్ 4 వచ్చేసి ఇంటర్పొలేషను, చాలా ఈజీ ఇది కూడా. దీనిపైన కూడా వీడియోస్ ఉంటాయి మన దగ్గర చూడండి. ఇంటర్పొలేషన్లో న్యూటన్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఓకే, అండ్ లగ్రాంజెస్, గాస్ఫ్ అనేసి ఒకటి ఉంది, అది కూడా చూసుకోండి ఎందుకని మంచిది. న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్, లగ్రాంజెస్, ఈ 3 టాపిక్లు నేర్చుకుంటే చాలు యూనిట్ 4. కమింగ్ టు యూనిట్ 5, యూనిట్ 5కి వచ్చామంటే దీంట్లో న్యూమరికల్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ కదా. యూనిట్ 5లో న్యూమరికల్ ఇంటిగ్రేషన్ చూడండి ఏంటంటే, అది సింప్సన్ ట్రిపిజాయిడల్ రూల్, సింప్సన్ రూల్, ట్రిపిజాయిడల్ రూల్, యూనిట్ 5. నెక్స్ట్ టేలార్స్, పికార్డ్స్, ఆర్కే చాలు. టేలార్స్, పికార్డ్స్ మెథడు, రగే గుట్టా మెథడ్, సింప్సన్ ట్రిపిజాయిడల్ చాలా ఈజీగా ఉంటాయి. నేను 5 యూనిట్స్ చెప్పాను ఎందుకంటే 5 యూనిట్స్ ఈజీ M2లో స్కోర్ చేసుకోవచ్చు. మేము ఈజీగా పాస్ అవ్వడానికి చాలు అంటే ఫస్ట్ 2 యూనిట్స్ కంప్లీట్గా ప్రిపేర్ అవ్వచ్చు. వీటితో పాటుగా సపోర్టింగ్ నేను చెప్పేది యూనిట్ 3 కానీ యూనిట్ 5 కానీ చూడండి. యూనిట్ 3, యూనిట్ 5 ఈజీగానే ఉంటాయి ఆ రెండు. ఈవెన్ యూనిట్ 4 కూడా ఈజీయే, మీ ఇష్టం. ఇంకా ఫస్ట్ 2 యూనిట్స్ మ్యాట్రిసెస్ మేము ఈజీగా ఉంది అనుకుంటే ఫస్ట్ 2 యూనిట్స్ ప్రిపేర్ అయ్యి 3, 4, 5లో ఒక యూనిట్ చూసుకోండి పాస్ అవ్వడానికి. లేదు మాకు మ్యాట్రిసెస్ కష్టంగా ఉందంటే 3, 4, 5 ప్రిపేర్ అవ్వండి. 5 యూనిట్లు ఈజీగా స్కోర్ చేయొచ్చు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.